हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हैप्पी फैमिली कुकिंग। फ्रेंड्स अंदर बहुनारा? मेमैते चला चला बहुना, मीरु कूडा एंतो संतोषंगा उंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नाम। ई रोजु मन फैमिली लो नेनु चेयबोतुन्न ऐटम एंदो तेलुसा? मावुडिकाय तोक्कु पच्चडी। अदि कूडा आ पच्चडि कूडा नेनु एला चेस्तानु अनेदि ई वीडियोलो अयिते मीरु चूसेयंडि। इप्पुडु पच्चडिकि कावाल्सिन ऐटम मावुडिकायलु 3, ఎండుమిర్చి 20, ఆవాలు 1/2 స్పూన్ తీసుకున్నాను, మెంతులు కూడా 1/2 స్పూన్. ఈ శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం. నూనె లేకుండా మెంతులు ఆవాలు వేయించుకుందాం. దారగా వచ్చినాక కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఇదిగో ఎండుమిరపకాయలు కూడా వేయించేసుకున్నాం. దారగా వచ్చినాక వేయించేసుకుందాం. రోలు చెమ్మ లేకుండా తుడిచిపెట్టుకున్నాను ఫ్రెండ్స్. పొడిగుడ్డ వేసుకొని ఇప్పుడు మెంతులు ఆవాలు కూడా మెత్తగా దంచుకొని పొడి చేసుకున్నాం. ఎండు మిరపకాయలు వేసుకొని మెత్తగా దంచుకున్నాం. పొడి కూడా దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయల పొడి కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకొని మెత్తగా దంచుకున్నాం. మెత్తగా అంటే మనకు పచ్చడికి ఏ విధంగా కావాలో ఆ విధంగా దంచుకున్నాం. ఇలా సెపరేట్గా ఎందుకు దంచానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మామిడికాయ ముక్కలు దంచుతా ఉంటే నీళ్ళు వస్తాయి. నేను అందుకోసం సెపరేట్ దంచుకుంటే మనకి మామిడికాయ కూడా మెత్తగా అయ్యిద్ది, కలిసిపోద్ది పచ్చడిలో, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కచ్చా పచ్చిగా దంచేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మెంతుల పొడి కూడా వేసేద్దాం. తర్వాత మిరపకాయల పొడి కూడా వేసేద్దాం. ఇప్పుడు సాల్ట్ తగినంత చూసుకొని మనం వేసుకుందాం. బాగా మెత్తగా దంచేసుకున్నాం. ఇప్పుడంతా మిక్స్ అయిన దాకా ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. తరుగుమాత గింజలు కొన్ని వేసుకున్నాం. ఇందులోనే పసుపు కూడా కొంచెం. కచ్చా పచ్చిగా దంచి పెట్టుకున్న తెల్లబై అంటే ఒక గడ్డ తీసుకున్నాం. తర్వాత పచ్చన ఉప్పు 1 స్పూన్ తీసుకున్నాను. 1/2 స్పూను జీలకర్ర, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొంచెం. దోరగా వచ్చిందా వేయించుకుందాం. చాలా దోరగా వచ్చింది. ఇప్పుడు పచ్చడి కూడా వేసేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. సిమ్లో పెట్టుకొని బాగా పచ్చడి మగ్గించుకున్నాం. పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వేడి అన్నం వేసుకొని తినేయటమే.
ముందుగా మై ఫ్యామిలీకి దానురా పుల్లపుల్లగా కారకారంగా భలే ఉంది ఫ్రెండ్స్. పచ్చడి నాకైతే భలే కుదిరింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను కూడా వేడి వేడి అన్నంలో వేడి వేడి మామిడికాయ పచ్చడి కాకపోతే ఇందులో నెయ్యి వేసుకొని తింటాను, మామూలుగా ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూడడం వీడియోస్ చూడడమే కాదు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది మా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఫ్రెండ్స్ ట్రై చేయండి, చాలా భలే ఉంటుంది మామిడికి తొక్కు పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోరోజు ఇంకో మంచి వీడియోతో హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఫోన్ చేసేయండి.